రాయలసీమలో నారా లోకేష్ యువగళానికి విశేష స్పందన వస్తోంది. పాదయాత్రలో నారా లోకేష్ కు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు. లోకేష్ వెంటే మా అడుగు అంటూ జనం కదం తొక్కుతున్నారు. సీఎం ఇలాకా పులివెందుల్లో కూడా యువగళానికి మంచి స్పందన వస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, ప్రస్తుతం పాదయాత్ర ఎక్కడ కొనసాగుతోంది? ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి? అలాగే ఇప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి పాదయాత్రలో ప్రధానంగా ఏ అంశాల గురించి లోకేష్ ప్రస్తావిస్తున్నారు? ప్రధానంగా యోగళం పాదయాత్ర ఉమ్మడి రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, అనంతపురం, కర్నూలు పూర్తి చేసుకొని కడప జిల్లాలో ముందుకు సాగటం ఉంది. మైదుకూరు నియోజకవర్గంలో ప్రస్తుతం యోగళం పాదయాత్ర ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ నెల 7వ తేదీన రాయలసీమకు సంబంధించి ఒక కీలక ప్రకటన తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ చేయబోతున్నారు. ఒక డిక్లరేషన్ ను కూడా ఆయన ప్రజల ముందు ఉంచబోతున్నారు. రాయలసీమ ప్రజలకు గత తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనే విషయాన్ని చాలా సూట్ గా నేరుగా ప్రజలకే చెప్పాలని లోకేష్ భావిస్తా ఉన్నారు. దీనికోసం ఈ నెల 7వ తేదీన రాయలసీమ డిక్లరేషన్ పేరుతో కూడా కడపలో నారా లోకేష్ ఒక ప్రకటన చేయబోతున్నారు. రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాల్లో వెనుకబాటుతనం, కొంత అభివృద్ధి లేకుండా ఉండటం, అనేక ఇబ్బందులు ప్రజలు ఎదురవుతున్న పరిస్థితి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పర్టికులర్ గా రాయలసీమలోనే కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కావచ్చు, ఒక ఎలక్ట్రానిక్ సబ్ గా రాయలసీమ ప్రాంతాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం కావచ్చు, సోలార్ ప్లాంట్, కర్నూలు జిల్లాలో భారీ సోలార్ ప్లాంట్ తీసుకురావడం, విత్తనాభివృద్ధి సంస్థను తీసుకురావడం, కడప స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేయడం, ఇలాంటి అనేక అంశాలు చేశారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉన్నారు. పర్టికులర్ గా కడప జిల్లా వాసి అయినప్పటికీ ప్రజలకు మేలు చేసే విషయంలో ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని నారా లోకేష్ ఇప్పటికే పదే పదే చెప్తూ వస్తున్నారు. పర్టికులర్ గా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాయలసీమలో చోటు చేసుకున్న కొన్ని పరిశ్రమలు ముందుకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా వాటన్నింటిని వెనక్కి పంపించే ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అరాకోర అభివృద్ధి తప్ప ఈ 4 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి సీమ బిడ్డగా ఎవరైతే ఉన్నారో రాయలసీమ వాసులకి ఏమి చేసింది లేదనేది తెలుగుదేశం పార్టీ వర్షణగా ఉంది. టీడీపీ ఉన్నత నారా లోకేష్ పర్టికులర్ గా ఉమ్మడి ఏదైతుందో రాయలసీమ జిల్లాల మొత్తాన్ని కూడా ఆయన కలదిరిగారు. దాదాపు కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెట్టాయన ప్రస్తుతం కడప జిల్లాలో 115వ రోజుగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ పాదయాత్రలో అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు ప్రజల నుంచి ఆయన తెలుసుకున్నారు. వాటి అన్నింటినీ పరిష్కరించే దిశగా కొంత నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ ఒక మేనిఫెస్టోను ప్రకటించింది, మినీ మేనిఫెస్టోను. అయితే రాయలసీమకు సంబంధించి ఒక డిక్లరేషన్ కడప సాక్షిగా, అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రాయలసీమలో తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే అనే విషయాన్ని ఒక డిక్లరేషన్ రూపంలో నారా లోకేష్ చెప్పాలని భావిస్తున్నారు. దానికి సంబంధించి ఈ నెల 7వ తేదీగా ఆయన నిర్ణయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కడప పట్టణంలో యువగళం పాదయాత్ర వెళ్లే సందర్భంగా కూడా కడప టౌన్ లోనే ఈ యొక్క అంశాలను కూడా ఆయన ప్రజలకు వివరించబోతున్నారు. రాయలసీమలో ఉమ్మడి 4 జిల్లాలలో ఇప్పటి వరకు ఏం జరిగింది, రాబోయే రోజుల్లో ఏం చేస్తానన్న విషయాన్ని సూటిగా నేరుగా ఆ వర్గాలకు చెప్పడానికి నారా లోకేష్ సిద్ధమైనట్లు కూడా మనకు అర్థమవుతా ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ అనిల్. స్వాగతం చిన్నయ్యాలకు వెలుగు తెచ్చినవయ్యాలని 5 కోట్ల ప్రజల గొంతుకపై కర్షించుకున్న కళమ చరితకే. పాదయాత్ర జరిగింది.